టికెట్ ఇచ్చి అగ్రిమెంట్ నామ్స్ ప్రకారం రోడ్ వేయించుకున్నామని చెప్పేసి చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే వీరందరూ దిగ్విజయంగా ఇంత మంచి సమూహంతో సమీకరించి ఈ రోజు ప్రజల పక్షాన నిలిచి ప్రజల అవసరాన్ని ప్రజల సమస్యల గురించి ఈ ధర్మకార్యం చేపట్టేందుకు స్థానిక నాయకులందరికీ కూడా అంద సర్పంచులకు ప్రజలకు అందరికి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మాధవ నాయుడు అనే కంటి మండలి అయితే ఏ ఉన్నాడో ఆయన తీసుకొని వచ్చి కోటపల్లి రోడ్డు మీద దమ్లిపేట రోడ్డు మీద రికార్డు చేపించుకున్నాడు. ఆయన భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి మళ్ళీ ఏమంటాడు, జిల్లా పరిషత్ లో జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడుకుంటా కనీసము ఇంకిత జ్ఞానం ఉండాలి ఎమ్మెల్యే గారికి అని చెప్తా ఉన్నాను. ఒక రూలింగ్ పార్టీ అయిన ఎమ్మెల్యే ఉండుకొని కాంగ్రెస్ నాయకులు అధికారులను బెదిరించి పంపిస్తున్నారట. ఏమయ్యా, ఎవరైనా భయపడతారా? అధికారం ఉన్న వాళ్ళకి భయపడతారా? అధికారం లేని వాళ్ళకి భయపడతారా? చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. మేము అధికారులను బెదిరిస్తున్నామనంటే చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. మీరు మేము అభివృద్ధి గడ్డపడుతున్నామంటే మేము మా మీద యాక్షన్ తీసుకోండి, అభివృద్ధి చేసుకుంటామండి. ఈ రోడ్డు తోడు అడ్డం జరిగిందా? అందరు గ్రామస్తులు పిల్లలు అందరు కూడా రోడ్డు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, అతి త్వరలో నామ్స్ ప్రకారం అగ్రిమెంట్ ఎస్టిమేట్ ఏవైతే ఉన్నాయో మళ్ళా తెల్ల కంకర వేయాలని ఉంటే నల్ల కంకర వేస్తున్నారు. నల్ల కంకరకు తక్క పైసలు, తెల్ల కంకరకు ఎక్కువ పైసలు. ఇక ఒకటే మాటలు మీకు చెప్పాలంటే మీరంతా చాలా మంది హైదరాబాద్ తిరుగుతూ ఉన్నారు, అవన్నీ చూస్తూ ఉన్నారు. శంకరాపేట ఫోర్ లేన్స్ రోడ్ ఏదైతే ఉన్నదో నాందేడు దాకా సురేష్ శెట్టికారు గారు అప్పుడు ఆ పీరియడ్ లో ఎంపీ ఉన్నప్పుడు శాంక్షన్ చేపించిన రోడ్ అది. ఎక్కడికెళ్ళి సంగారెడ్డికి వెళ్ళి మొత్తం నాందేడు దాకా ఆ రోడ్డు ఇట్లా వేస్తున్నారు. మీరు చూసారు కదా హైదరాబాద్ లో పెద్దాపూర్, ఇప్పుడు అల్లాదూర్ అవన్నీ మొత్తం అక్కడంతా పిట్లం దాకా అవన్నీ రోడ్స్ అయినాయి, రోడ్స్ చేస్తున్నారు. దీని ఎస్టిమేషన్ కూడా అదే నామ్స్ ప్రకారం ఉన్నది. ఫోర్ లేన్స్ ఏదైతే ఉన్నదో ఆడ గుత్తేదారులు ఎట్లా ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంత నవ్వుతున్నారు, ఎంత కంకర వేస్తున్నారు, ఎంత బొరం వేస్తున్నారు, ఆ ఎస్టిమేట్ ఈ ఎస్టిమేట్ ఇంచుమించు దాదాపుగా అదే ఎస్టిమేట్ ఉన్నది. పని అట్టనే చేయవలసిన అవసరం ఉన్నది, కానీ అట్లా చేస్తున్నారా అని చెప్పేసి మీకు సభాముఖంగా టీఆర్ఎస్ నాయకులు అడుగుతామని చెప్తా ఉన్నారు. తర్వాత గ్రామస్తులకు అందరికీ, స్థానిక సర్పంచులకు, ప్రజలకు, విద్యార్థులకు అందరికి కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, కరెక్ట్ ఎస్టిమేషన్ కాపీ మీకు మొత్తం ఇస్తా. పత్రికా మీ దగ్గర కూడా ఎస్టిమేషన్ కాపీ ఇస్తా మీకు. ఒకవేళ గుత్తదారి వరకు వచ్చి పనిచేసేటప్పుడు మీ దగ్గర ఉండి ప్రజలకు న్యాయమయ్యే విధంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా